परिष्कार मार्गम నేను సాయి దత్తానంద పరిష్కార మార్గం అనే ఈ ప్రోగ్రాం ద్వారా నిత్య జీవితంలో ఎన్నో మనకు జరుగు కష్టాలకు ఆర్థిక సమస్యలకు ఆరోగ్య సమస్యలకు పిల్లలకు పెళ్లి కాకపోవడము కుజదోషము నాగదోషము మళ్ళీ వచ్చేసి పితృదోషము వీటన్నిటి మీద నేను ఎన్నో విధాల రెమెడీస్ చెప్తున్నా నివారణ ఉపాయాలు అవి ఇళ్ళనే చేసుకొని మన ఆత్మానమే చేసుకొని నివారణ చేసుకుంటాడు. నాగదోషం గురించి కాలు చిన్నగా పోయి దప్పుటమ్మటి తీసుకొని నీళ్ళలో స్నానం చేయాలి, దానికి సంబంధించిన ధాన్యం అవి పెట్టాలి. ఈ విధంగా చిన్న చిన్న రెమెడీస్ ద్వారా పెద్ద పెద్ద కష్టాలను దూరం అయ్యేటట్టు మనకు మనకు సనాతనంగా ఋషులు మునులు మన తాతలు ముత్తాతలు వీళ్ళంతా చెప్పినవి అంతరించిపోతున్నాయి. కాబట్టి ఈ అంతరించిపోయే విద్యలన్నింటినీ నేను శోధించి బయటకు తీసి దాన్ని తొవ్వి ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ఋషులను మునులను కొంతమంది సాధకులను కలిసి వాటన్నిటిని నేను రాసుకొని 10 మందికి పంచాలనే ఉద్దేశంతో 42 సంవత్సరాల నుంచి నేను ఈ విద్యను చేస్తున్నా. కాబట్టి మీరు ఈ విద్యను నేను ఏదైతే ధరపోస్తున్నానో మీరందరూ సంతోషంగా స్వీకరించి ఇంకా 10 మందికి పంచుతారని నేను ఆశిస్తున్నా. మరి ఈ విద్య ద్వారా మీకు ఏదైతే మేలు కలుగుతుందో నేను చెప్పిన రెమెడీస్ ద్వారా ఆ రెమెడీస్ను మీరు చేసుకొని నివారణోపాయము మీకు ఫలితం వస్తే నాకు ఫోన్ చేస్తే చెప్తే నేను అల్ప సంతోషం సంతోషపడతాను. నేను చేసే మంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక నవరత్న మరి ఫేస్ రీడింగు ఈ సాముద్రిక వీటన్నిటి మీద నా అన్వేషణ 42 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాను. కాబట్టి ఈ విద్యను ఏదైతే ఉందో 10 మందికి ధరపోయాలంటే నేను ఎంతోమంది శిష్యులను కూడా తయారు చేసినా. నా దగ్గర ఈ మంత్రోపదేశం తీసుకోవడానికి వచ్చిన శిష్యులకు ఒకటి తాళపత్ర గ్రంథాన్ని మళ్ళా మంత్ర దండాన్ని ఒక గురుమాలను ప్రసాదిస్తుంటే వాళ్ళకు అయితే వీటిని ఎంతోమంది ఇప్పటి వరకు నా దగ్గర కనీసమైనా కానీ 300-400 మంది శిష్యులు నా ద్వారా ఈ మంత్రోపదేశము యంత్రోపదేశము మళ్ళీ ఆయుర్వేద మూలిక సాముద్రిక వాస్తు వీటన్నిటి మీద నేను వాళ్ళకు నిమరాల వీటన్నిటి మీద నేను నేర్పి సంతోషిస్తున్నా. వాళ్ళు ఇవాళ లేబర్ అంటే కూలి పని చేసుకునే లేబర్ కూడా ఇవాళ గురువయ్యాడు నా చేతుల మీద. దీనికి కులము మతం అనే భేదం లేదు. మంత్రశాస్త్రం యంత్రశాస్త్రం ప్రతి ఒక్కరు చేయొచ్చు. కాలి గాయత్రి ఉన్నోడే చేయాలనే రూల్ లేదు. అయితే దీనికి ఏంటంటే ఈ మంత్రతంత్ర యంత్రశాస్త్రాల నుంచి సనాతనంగా మనకు కులము మతము లేకుండా ఈ బ్రహ్మంగారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఉన్నాడు. ఆయన ఒక ఏది ఎస్సీ అర్జునునికి
ఆయన షట్చక్రాల ప్రసాదంను దర్శింపజేసిండు. ఆ షట్చక్రాల యొక్క బీజాక్షర మంత్రాలను కూడా ఆయన బీజాక్షరాలను చూయించుండు. కక్క ఇగో ఈ చక్రం మూలాధార చక్రం, ఈ చక్రం శిరస్థాన చక్రం, ఇది నావిస్థాన చక్రం, ఇది ఈ చక్రాలు అనేది ఆయన బోధ చేస్తుంటే కక్కడానేటోడు పోయి భార్యను నరుకుతాడు. ఉన్నాయేమో చూద్దాం లోపల చక్రాలని అట్టేట్లుంటే అవి దివ్య జ్ఞానంతో ఇది దృష్టిని లే దీని ఈ నేత్రాన్ని తెరవాలి, బ్రహ్మ నేత్రాన్ని తెరవాలి, మూడో కన్నున తెరవాలి, జ్ఞాన నేత్రాన్ని తెరవాలి, తెరిస్తే అప్పుడే కనబడుతుంది. అయితే ఆ కక్కనికి ఆ యొక్క అర్జునుడికి అర్జున కులస్థుడైన కక్కడు ఆయనకు శిష్యునిగా చేర్చుకొని ఆయనకు ఈ జ్ఞాన నేత్రను తెరిపించి ఈ బీజాక్షరాలను ఈ షట్చక్రాలను చూపించు బ్రహ్మంగారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అయితే దీనికి కులం మతం అనేది లేదు. నేను కూడా ధారాళంగా ప్రతి ఒక్క కులం వాళ్ళు, ప్రతి ఒక్క జాతి వాళ్ళు, ప్రతి ఒక్క తెగవాళ్ళు నా దగ్గర ఈ విద్యను నేర్చుకుంటున్నారు. నేర్చుకొని గురువులుగా మారి 10 మందికి సేవ చేస్తున్నారు. ఇక వాళ్లకు అర్థం కానివ్వండి. ఇప్పటికీ నాకు ఫోన్లు చేసి గురువుగారు ఈ దానికి ఏం చేయాలి, దీనికి ఏం చేయాలి, దానికి ఏం చేయాలి అంటే నేను వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు 10 మందికి చేస్తుంటారు. ఇవాళ లేబర్గా ఉన్నాడు, ఇలా గురువైండు, 2 పూటలు నిమ్మలంగా తింటుండు, ఇంత డబ్బులు కూడా వెనకబడుతున్నాయి 10 మందికి. నేను ఒకటే చెప్తాను మీకు, డబ్బులు వెనకబడ్డాయి, అడుగులుగా వాడుకొని ఇల్లు కట్టుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని సంతోషపడకూర మందిని ఆ అన్నదాన అన్నం వండి పెట్టు. నెలకొకసారి 50 మందికి అన్నం వండి పెట్టు. నీ దగ్గర జమైన పైసలకి ఒక 50% మీదైన వాడుకో అని చెప్తుంటాను. ఆ విధంగా చేస్తున్నారు, నేను ఎంతో సంతోషపడుతున్నా. అయితే నా జీవితంలో ఏంటంటే నా ఏజ్ అయిపోయింది, నేను 10 మందికి వండి పెట్టలేదు, చేయలేదు. చేసిన రోజులు నాకు అవసరం ఉండే అక్కడ వండి పెట్టినారు. రోజు 10-20 మంది భోజనం మళ్ళీ వచ్చేసి జ్యోతిష్యము వాస్తు ఇవన్నీ చూపించుకొని పోదు. ఇప్పుడు నా తోటి అయితే లేదు, నేను గవర్నమెంట్ సర్వెంట్గా ఉండి ఇప్పుడు రిటైర్డ్ అయిపోయినా, ఏజ్ కూడా అయిపోయింది. నా అంతిమ యాత్ర అనేది ఎవరికైనా ఉంటుంది, నాకు కూడా దగ్గరకు వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే 100 సంవత్సరాలు బతకడు కదా మనిషి, ఇప్పుడు 64 ఉన్నా అంటే దగ్గరికి వస్తుంది మైలురాయి. దీని ఉన్నదాన్ని నా విద్యను తొందరగా అందరికి పంచిపెట్టాలన్నది నా ఉద్దేశం. నా విద్య ద్వారా 10 మందికి సేవ చేసి 10 మందికి నివారణ ఉపాధి చేయాలన్నది నా ఉద్దేశం. కాబట్టి ఎవరికైనా ఏవైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ ద్వారా కానీ నా దగ్గరకు వచ్చి కానీ రెమెడీ చేయించుకోవచ్చు, బాగుపడవచ్చు. ఈ ఈ యొక్క పిల్లలకు ఇప్పుడు అసలు విషయానికి వస్తారు. పిల్లలకి ఏంటంటే మంచి 1 జ్ఞానం ఉండాలి, చదువు రావాలి, మెమోరీ పవర్ ఉండాలి. ఏ తండ్రికైనా ఏ తల్లికైనా ఉండే కోరిక అది. అయితే పిల్లలు డల్ అయిపోయాడు, బాధపడుతుంటారు. అయితే వాళ్ళకి ఏం చేయాలంటే పిల్లలకు పొద్దున్నే 6 లోపల లేపేసేయాలి వాళ్ళు నిద్ర నుంచి, సోమరితనం ఉండదు. దొండకాయ అనేది కూర ఉంటుంది, దొండకాయలు ఉంటాయి కదా, అవి పెట్టకూడదు, బ్రెయిన్ బొద్దు అవుతుంటుంది. నాన్ వెజ్ తక్కువ పెట్టాలి, పెట్టాలి క్యాలరీస్ తక్కువ అయితే లేకుంటే అందుకు నాన్ వెజ్ పెట్టు కానీ తక్కువ పెట్టాలి. అయితే ఈ దొండకాయ ఒకటి పెట్టదు, బొద్దు అవుతుంది. ఆవు నెయ్యి పెట్టాలి ఎక్కువ, ఎవరికి పిల్లలకు భోజనంలో. పొద్దున్నే భోంచాడు, మధ్యాహ్నం భోంచేసేటప్పుడు ఇంత శుంఠి పౌడరు, ఇంత కారం పొడి, ఇంత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇంత ఆవు నెయ్యి వేసేసి బాగా 3 ముద్దల అన్నం పెట్టాలి, మంచి షార్ప్ అవుతుంది మైండ్. మళ్ళీ వచ్చేసి ఈ పిల్లలకి ఏంటంటే ఈ ధ్యానం ఉండాలి, సరస్వతి బాగా రావాలంటే వాళ్ళ పిల్లో ఉంటుంది పిల్లో కవర్, ఆ పిల్లో కవరు గ్రీన్ కలర్ ఉండాలి, ఆకుపచ్చ కలర్ ఉండాలి, ఈ కలరు ఆకుపచ్చ కలర్ ఉండాలి, ఈ కలర్ ఉండాలి. ఓకేనా? ఆకుపచ్చ కలర్ ఏంటంటే బుద్ధిని ప్రసాదిస్తుంది, మళ్ళీ వచ్చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇది బుద్ధునికి సంబంధించిన కలర్ కాబట్టి బుద్ధి పెరుగుతుంది మెయిన్గా. గ్రీన్ కలర్ ఇవ్వాలి వాళ్ళకి. పిల్లలకి ఏంటంటే బుధవారం వాళ్ళతోటి బుధుడికి పూజ చేపియండి, బుధుడి విగ్రహం ఉంటుంది కదా అవి చేపియండి. లేదనుకుంటే పెసర్లు ఉంటాయి కదా మొలక తీసి ఆవుకు పెట్టిపోయండి, ఆవుకు దోసిడితోటి పెట్టిపోయండి. ఇట్లా దోసిడితో పెట్టాలి. పెట్టినట్టయితే అది తిని ఈ చేతులను నాకుతుంది, నాకినప్పుడు ఇట్లా నెగిటివ్ ఉన్నాయని పాజిటివ్ అయిపోతాయి రేఖలు. ఆవు లోపల అటువంటి దివ్యశక్తి ఉంటుంది. పెసర్లు మొలకలు తీసి పెట్టాలి. అయితే ఈ గ్రీన్ కలర్ అనేది ఎక్కువ మెయింటైన్ చేయాలి. ఇది క్రిస్టల్కి సంబంధించిన వృక్షాలు కూడా దొరుకుతాయి మీకు, గిఫ్ట్ ఆర్టికల్లో దొరకవచ్చు, ఎక్కడ దొరుకుంటే మేము కూడా ఇస్తాం. ఇది క్రిస్టల్స్, రియల్ క్రిస్టల్స్. ఇది ఒక చెట్టు ఇంట్లో పెట్టాలి మనం. లేదనుకుంటే మామూలు నాపరాయి బండలు ఉంటాయి కదా, అది మొదటి మెట్టుకేయాలి. మనం ఎక్కువ గ్రీన్ మెయింటైన్ చేయాలి చదువు మెమరీ రావాలంటే. ఇది ఏంటంటే గ్రీన్కి సంబంధించి, గ్రీన్ ఏంటంటే జ్ఞానానికి సంబంధించింది. అందుకని ఎక్కువ ముస్లిమ్స్ ఏంటంటే వాళ్ళ మసీదులో కానీ మొక్కల ఎక్కడైనా సరే ప్రార్థనా మందిలో కానీ
వాళ్ళు ఉండే దగ్గర కానీ గ్రీన్ ఎక్కువ చేస్తారు, గ్రీను ఎక్కువ మెయింటైన్ చేస్తారు. ఆ గ్రీన్ అనేది ఏంటంటే మనకు బుద్ధుడికి సంబంధించింది కాబట్టి గ్రీన్ మెయింటైన్ చేయాలి. ఇంకోటి ఏంటంటే పిల్లలకు శిరసాసనం వేయాలి. శిరసాసనము తల కింద కాళ్ళు పై చేసేసి దాని కింద మంచి మెత్తరి గుడ్డ పెట్టేసి వాడిని కాళ్ళు పట్టుకొని ఒక 2 నిమిషాలు పెట్టేసి వదిలేయాలి. ఈ బ్లడ్ అనేది తలలకు వచ్చేసి సర్క్యులేషన్ పెరుగుతుంది, పెరిగి జ్ఞానం పెరుగుతుంది, మనకి ఇంకో చిప్ అనేది ఓపెన్ అయిపోతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది. అది చేయండి. పిల్లలకు ఇంకోటి కూడా చేయొచ్చు మనం, సరస్వతి లేవ్యం అని దొరుకుతుంది. సరస్వతి లేవ్యం మీకు నమ్మకం లేకుంటే సరస్వతి ఆకు దొరుకుతుంది. ఏది చెట్ల దుకాణాలు ఉంటాయి కదా, జడిబూటి అమ్మే చెట్ల దుకాణం, ఆ దుకాణాలు దొరుకుతుంది. సరస్వతి అది తెచ్చి మిక్సీలో వేసి పౌడర్ చేసి తేనె వేయాలి, దాని లోపల తేనె వేసి నాకించాలి. ఇంకా మన నాలుక తిరుగుతలేదు అనుకో, వజా అని ఉంటుంది, వజా ఎయిర్ అని ఉంటుంది, అది కూడా వేసి పౌడర్ చేసి దాన్ని నాకిపియాలి. అయితే ఈ విధంగా చేసినట్టయితే మనకు ఏమవుతుందంటే మనకు 100% ఈ పిల్లలకు జ్ఞానం అనేది వస్తుంది. కాబట్టి ఈ జ్ఞానం రావాలంటే మన పిల్లలకు ఏంటంటే ఈ విధంగా మెయింటైన్ చేయండి, మనకి గ్రీన్ ఇదేయండి, గ్రీన్ పిల్లో వేయండి. ఈ వజా అనేది మన ఏర్లాగా ఉంటుంది, పసుపు కొమ్మలాగా మీ కన్నా దొరుకుతాయి దవసాద్ దుకాణాలు, అది తెచ్చి తినిపియండి. సరస్వతి లేవ్యం అనేది ఏంటంటే అది మామూలుగా మీకు మెడికల్ జాండు ఫార్మసీ ఈశ్వర్ అటువంటి షాపులు ఉంటాయి కదా, పెద్ద పెద్దవి ఆయుర్వేద నల్ల దొరుకుతాయి, తినిపియండి. 100% వాళ్ళకి జ్ఞానం వస్తుంది. ఇంకోటి ఏంటంటే తాంత్రిక క్రియ ద్వారా చెప్తున్నాం, ఇదంతా ఆయుర్వేదము యోగా దానికి సంబంధించి. తాంత్రిక క్రియ ద్వారా ఏంటంటే ఆయనది బీజాక్షరం వచ్చేసి సామ్ బీజాక్షరం, సరస్వతి మెయిన్, సరస్వతే దీనికి అధిష్టాన దేవత. కాబట్టి ఈ సామ్ బీజాక్షరాన్ని రాయాలి, సామ్ బీజాక్షరం, ఇది సామ్ బీజాక్షరం. మధ్యన సౌమ్ రాయాలి, సాకు అవావత్తి చేస్తే సౌమ్ అవుతుంది. సాకు ఏత్వం అవు, ఏత్వం కౌ అవు అంటారు. సౌమ్ బీజాక్షరం రాయాలి మధ్యన. ఈ సౌమ్ బీజాక్షరం రాసి చుట్టూ 2 త్రికోణాలు ఆపోజిట్ పొట్టి రాస్తే 6 కోణాలు అవుతాయి. దాంట్లో సామ్ 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 అని రాయాలి. రాసేసి ఆమె మంత్రం ఏదైతుందో సరస్వతి మంత్రం, ఓం సౌమ్ మహాసరస్వతి ఆకర్షయామి, ఓం సౌమ్ మహాసరస్వతి ఆకర్షయామి, ఈ బీజాక్షరాలు రాయండి. రాసి ఒక చిన్న ఈ విధంగా మీరు దీన్ని ఆపుకొని మీరు వీడియో ఆపుకొని దీన్ని రాసుకోండి. రాసుకొని ఈ బీజాక్షరాలను భుజపత్రి అని దొరుకుతుంది. ఈ భుజపత్రికి వెనక టేప్ వేసేసి మంచి ఇష్టం ఉన్నట్టు రాసి ఒక తాయిత తీసుకోవాలి. ఈ తాయిత తీసుకొని దీని లోపల అష్టగంధము వీలైతే ఒక తెల్ల గురిగింద ఇవన్నీ వేసేసి దీన్ని బిరిగించాలి. లేదు మాకు భుజపత్రి దొరుకుతలేదు అంటే మీకు పూజ స్టోన్లు దొరుకుతుంది, రాగిరేపు దీని కూడా దీని మీద కూడా యంత్రం రాసి మడిసి దాని లోపల ఒక తెల్ల గురిగింద అష్టగంధము ఇవన్నీ వేసేసి ఓం స్వామి మహాసరస్వతి ఆకాశమైన 108 సార్లు చదివి ఊది ఈ తాయితను పిల్లోని మెడలు కట్టాలి. అది కూడా గ్రీన్ కలర్ దారంతో కట్టే మంచిది, గ్రీన్ కలరు దారం ఉంటుంది కదా అది తెచ్చి కట్టాలి. ఈ విధంగా తాయిత తయారు చేసేసి కట్టండి. బుధవారం రోజు కట్టినట్టయితే మనకి జ్ఞానం పెరుగుతుంది. సమయంలో వచ్చేసి సరస్వతి లేవ్యం పెట్టండి, ఆయనకి నెత్తికి తలకు కూడా మర్దన చేయండి. బ్రాహ్మిణి ఏరాయిల్, బ్రాహ్మిణి ఏరాయిల్ అంటే ఉసిరికాయది ఏరాయిల్, దాంతో మర్దన చేయండి. సరస్వతి లేవ్యం మళ్ళీ వచ్చేసి వజా, వజా అనేది ఇంత ఏరులాగా ఉంటుంది, ఆ వజ కొమ్ము కూడా మనం మిక్సీలో వేసి ఆ పొడి కూడా ఈ సరస్వతి లేవ్యంతో సహా కలిపి నాకిపిస్తే మంచిది. ఇది చేయండి, పిల్లలకు 1గా తయారైపోతారు. వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారు, మళ్ళీ వచ్చేసి పెద్ద పెద్ద సంస్థలలో పనిచేస్తారు, మీ పేరు నిలబెడతారు. జై గురుదత్తా.